ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గోడ మీద రాతలు, దాని వల్ల జబర్దస్త్లో తీసివేతలు, ఇంతకీ ఏంటి సంగతులు? తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవా అలాంగ్ విత్ హిస్ టీమ్. మా ఊరు సర్పంచ్ గారు ఒక కోటి తేడాతో గెలిచారు. ఒక్కోటి తేడాతో గెలిచాడు, డబ్బులు పంచి చదివాడు, చెప్పు ఇవన్నీ గెలిచాడని. మీరెక్కడ డబ్బులు పంచుతారులేండి? మళ్ళీ అయినది చెప్తాను. నమస్తే మేడం. నమస్తే సార్. చిట్టి గుండె తట్టుకునే అంతే చెప్పండి మీరు ప్లీజ్. సర్లేగానే మనం సర్పంచ్ అయ్యాం కదా, జనాలు మన ఏమన్నా అడుగుతున్నారా? పేమెంట్ అడుగుతున్నారు. టీములో వాళ్ళు కాదు, ఊర్లో వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా అని చెప్తున్నాను. అలాంటివి ఏమన్నా అడగాలంటే ఒకడున్నాడు. ఎవడని అడుగుతా? మూసే అంతే. వాడు ఇంకా టీమ్ లో ఉన్నాడా? ఇక్కడ బస్సు ఎంత బయట తిరిగినా మళ్ళీ డిపోకి రావాల్సిందే కదా. అశోక్, ఈ మధ్య మనం గ్యాప్ ఇచ్చాం కదా, మన ఏం తగ్గిందంటావా? గ్యాప్ ఇచ్చా గ్యాప్ ఇచ్చా నువ్వు చెప్పుకున్నా కానీ జనాలు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఒరే నాకు తెలివి అడుగుతాండ్రా, సర్పంచ్గా గెలిచింది మనం, ఓడిపోయినాడేంట్రా? కలజోళ్ళు గొడుగులు ఎదవేకష్టాలు ఎందుకు రాడికి అన్నీ? ఏదో కోడితో గెలిచి ఓడిపోయాం. ఎలా ఓడిపోయాడు అండి? మన పార్టీ గుర్తు ఏంటి? మందు బట్టలు కనబడగానే వచ్చి గుద్దేశాడు. ఓహో, వీక్నెస్ మీద కొట్టారా? గురుగారు మన గుర్తేంటి? ఐస్ ముక్కలు. వాటర్లో చోటేసి లోపల ఐస్ ముక్కలు కరిగిపోతాయి. ఇంకేం వేస్తారా లోటు? ఒరే నువ్వు వేసారా కోటు? వేసానండి. నీ మీద నాకు మీరు ఎలా డౌట్ పడతారని చెప్పి బ్యాలెన్స్ పేపర్ కూడా తెచ్చాను. ఇదిగో అది బాక్స్ లేదు. బాక్స్ అని మీ ముందు బాక్స్ నాకు చిన్నదండి. తెచ్చేసాను. ఇదిగో బ్యాలెట్ పేపర్. ఒరు ఎంతమంది వంద వేలా? ఇదిగో మొత్తం 15 ఓట్లు మా వంశంలో మొత్తం అందరూ బ్యాలెట్ పేపర్ తెప్పించేసాను. 17 ఓట్లు మరి తట్టేహో అయితే ఇందుకు గది నేను ఓడిపోయింది. ఒరే నువ్వు నాకు ఓటే లేదురా, పోటేహో పోటేహో.
దుబాయ్ లో పెట్రోల్ చాలా చీప్ అంట కదా. నీకంట చీప్ కాదులే, అది దురదరాపైన కోరుకుంటారు మీరు. గుడిలో గోడ మీద ఎవడో ఏదో రాశాడండి. ఏమి రాసి ఉంటారు, ఇచ్చట మూత్రం పోయిరాదు అని రాసి ఉంటారు. ఆ మాత్రం రాయడం మీద డైరెక్ట్ ఈడికే చెప్తే సార్. కాదండి బాబా, ఏదో రాశారండి, అది పెద్ద పెద్ద అక్షరాలు రాశారండి. పెద్ద పెద్ద అక్షరాలు అంటే ఎవడో పెద్దోడే రాసి ఉంటాడు. మనం చూస్తారు ఇట్లా కొడితే ఒక్కొక్కరిని. మన ఊరు మొత్తంలో చదువుకున్న వాళ్ళు మీరు ఒక్కలే అండి, వచ్చి చదవని చెప్తాను. కెవ్వు కార్తీక్ టీమ్ లో పనిచేసే కార్తీక్ కి, నోకరాజ్ టీమ్ లో పనిచేసే తన్మయ్ కి ఏదో ఉంది. జబర్దస్త్ వారు అర్థం చేసుకో మనవి. ఇది ఎవరు రాశారంటావు? ఒరే, ఆ కింద ఏలు ముద్ర కూడా ఉందిరా. నన్ను చూస్తారా? వీడికి అంత సీన్ లేదురా. మొన్న ఒకసారి ఏలు ముద్ర ఏమంటే సిట్టింగ్ వెళ్తే వేసాడు. అంత టాలెంట్ ఉండే సర్పంచ్ గానే గెలిచేవాడు. మరి ఎవరు రాసుంటారు? నాకు తెలుసు, ఇంద్రజ గారు. నీ అడిగితే తెలుస్తుంది. అంచెల గ్యాప్ ఎందుకు ఇస్తావయ్యా నువ్వు? హలో, హా, ఓ నా దేవుడా, ఆ కెవ్వు కార్తీక్ ని, తన్మయ్ ని జబర్దస్త్ నుంచి తీసారంట. ఏది గోడ మీద రాత్రి తీసారా? అర్థం చేసుకోమంటే అవతల పడేసారంట వాళ్ళని. బజార్ రీతిలో గోడ మీద ఎవడో బజార్ రాతలు రాశాడండి. నాన్ స్టాప్ నోకరాజ్ కి, వెంకీ టీమ్ లో చేసే లారీ హరితికి ఏదో ఉంది. జబర్దస్త్ వారు అర్థం చేసుకో మనవి. ఎవరు రాస్తున్నారా ఇవన్నీ? గురువారం అయితే రాయడం, ఇందులోంచి వాళ్ళని తీసేయడం. గురువారం వస్తుందంటేనే భయం వేస్తుందిరా. ఫస్ట్ మందే వస్తుంది. ఓ నా దేవుడా, అదే జరిగింది. ఏమైంది? వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. అవును, ఆ నోకరాజుని, హరితిని జబర్దస్త్ నుంచి తీసారంట. ఇప్పుడు హరిత గారు అంటే ఏలారెక్కి బతికెత్తడం పర్లేదు, నోకర పరిస్థితి ఏంటి? పర్లేదు, నువ్వే బతికెత్తగలేదు, ఆయన బతకలేడా ఏంటి ఇక్కడ? గురువారం వస్తుందంటేనే భయం వేస్తుంది. ఊరికేదో జరిగింది, ఊరికేదో జరిగింది. దిగిపో 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 స్టేజ్ దిగిపో. నువ్వుంటే ఏం జరిగింది? ఈ ఊరికి అరిష్టం పట్టింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ రోజు సాయంత్రం అది కాదా, అస్త దిగ్బంధనం చెయ్యాలి. మనమేమో ఇప్పుడు మంగళవారం సినిమా పూజ చేస్తున్నాం, నువ్వేంట విరూపాక్ష సినిమాలోకి వెళ్ళి కదా పరా. నువ్వు వెళ్ళి ఆ దిగ్బంధన కార్యక్రమంలో ఉండు. పంచాయతీ బోర్డు మీద గోడ మీద ఎవడేదో రాశాడండి. ఏదో రాశాడా? అందరూ అలా పక్క వచ్చి కొందరు తెలిపండి. పంపించి నా గురించి ఏమైనా రాశారా? నీ గురించే రాశారా? ఏమని? సెప్టిక్ ట్యాంక్ నిండిందా? కాల్ చేయండి. ఇల్లు కడిగాయి, ఇల్లు కడిగాయి. ఎవడు రావడు అక్కడ? ఒరే ప్రతిదో చెప్పాడు నువ్వు. ఒరే ఎవడు రాస్తాడు ఇవన్నీ? అందుకే ఊర్లో వాళ్ళందరూ చదువుకు సవ్వండి రా అంటే ఒక్కడికి చదవడం రాదు. ఎవడు రాస్తాడు ఇక్కడ ఇవన్నీ? సర్లే కానీ ఏం చేద్దాం ఈ రోజు? ఎలాగన్నా సరే మనం అర్జెంట్ గా రాసిన కాపలా కాసి పట్టుకోవాలి. కొంతమంది ఆ దిక్కు వెళ్ళిపో, కొంతమంది ఈ దిక్కు వెళ్ళిపోయి. ఎక్కడ ఉంటాడు? ఇడికి ఇదే దిక్కు. ఆ రాజేవాళ్ళని పట్టుకోండి. కావాలి రాత్రనా? మొన్నే కిరాణా కొట్టులో డబ్బాడు సాక్ పీసులు కొనుక్కున్నాను, అవి బాగా పనిచేస్తలేదో చెక్ చేసుకుంటున్నాను. నువ్వు అక్కడ రాసుకోవాలి, ఇక్కడ రాత్రమేంట్రా? అక్కడ మర్చిపోయినా ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి. కాదురా పాప, నోకరాజు గారిని ఈడిపోయి రా. ఎందుకు? ఏ పాప, వాళ్ళందరూ వెనకాతలు పడిపోతున్నారు, ముందుకు తీసుకొద్దాం అని రాస్తున్నాను. వాళ్ళు ఏమి వెనకాల పట్టలేదు, నువ్వే వెనకాల పడేస్తున్నావు. రోడ్డు మీద ఆడేస్తున్నావు. నీ పేరు రాసుకుంటాం? మరి మన పేరు రాసుకోవడం పర్లేదు, ఇక్కడ అలాగా. ఇదా పదేళ్ల రహస్యం. ఇప్పుడు నేనేం చేయాలండి పుట్టరాజు గారిని? కన్న కన్న మోగాలి రాకుల్లో ఉన్న కంట.
చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. అంటే ఒక ప్లాట్ తీసుకుని దాన్ని కరెక్ట్ గా కథ నడపడం అన్నది ఒకటి ఉంది చూసారా, స్క్రీన్ ప్లే అంటారు చూడండి, అబ్బా చివరి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేశారు, బాగానే మెయింటైన్ చేశారు. కానీ ఒక చోట ఏంటంటే ఇంకా ఎవరికి చదవడం రాదు కదా, నాకు ఒక్కడికే వచ్చు కదా అన్నప్పుడు నాకు కొంచెం అనుమానం తట్టింది, ఓ సరే బయటపడిపోయారు కదా అని చెప్పేసి. ఎవ్రీవన్ చాలా బాగా అనిపించింది, వెరీ ఇంట్రెస్టింగ్. రాఘవ గారు ఏంటి మంగళవారం సినిమా ఇది? అవును సార్, గురువారం అని మేము కొత్తగా తీసాం. బాగుంది, బాగా చేశారండి, నిజంగానే ఇంట్రెస్టింగ్ గా ఉంది. శాంతకుమార్ గారు పరిగెట్టుకు వచ్చి సార్ అని చెప్పడం, నాకు మీ కాంబినేషన్ అంటే చాలా బాగా నచ్చుద్ది మాకు. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటున్నాడు మన నూకరాజు. అలా ఎందుకు అంటున్నాడు? అయితే మీరు స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. వాళ్ళిద్దరి పెట్టు మరి శ్రీకి పెట్టలేదు. నేను మగాడిని, మగాడికి ఆడది నమస్కారం పెట్టాలి, కానీ ఆడదానికి మగాడు నమస్కారం పెట్టడు. మరి అమ్మకి ఎందుకు పెట్టావు? ఆయమ్మకి, నన్ను కన్నా నా అమ్మకి తప్ప ఏ ఆయమ్మకి నమస్కారం పెట్టనరా నేను. పెళ్ళైన తర్వాత మన పిల్లని సినిమాకి తీసుకెళ్తాడు చూడు. కాదు, వాడి పిల్లలతో పాటు పక్కోడు పిల్లని కూడా సినిమాకి తీసుకెళ్తాడు చూడు. వాడు రా అసలైన మగాడు అంటే నీకు అర్థం కాలేదా? నేను అర్థం కాకపోయినా కానీ ఇంకా చెప్తాను, ఎందుకంటే రాసుకుంది నువ్వే కదా. ఆడవాళ్ళు అనే టాపిక్ నా దగ్గరకు తీసుకురా. అరే నువ్వు ఆడవాళ్ళు ఉన్నారని భయపడుతున్నావు, భయపడకరా. ఎందుకో చెప్పనా, ఈ షెట్ వాళ్ళు మగాళ్ళు, కెమెరామెన్ మగవాళ్ళు, పిసిఆర్ లో ఉన్న మగవాళ్ళు, అంతెందుకురా? మనకి 10 మార్కులు ఇచ్చేది కూడా ఒక మగాడే. ఇంకో 10 మార్కులు ఇవ్వాలంటే ఆడది ఉండాలి. నాకు కావాల్సింది 10 మార్కులు కాదురా, మగాడి రక్షణ కావాలే 10 కూడా. ఇప్పుడు చూడు అసలైన మగతనం చూపిస్తా. అరిసింది నా పిల్ల. నీ పిల్లమా? సారీ సార్, ఇప్పుడు చూడు. ఏమే ఏమండి? దాదా రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. బా ఏంటే చీర బాగుంది కదా? పోతరేకి తెలుసా నీకు? తెలుసండి. అది కూడా కొంచెం మన్నంగా ఉంటది. నీ చీర చాలా పలసగా ఉంది కదా. నిన్ను చెప్పాను కదా ఇలాంటి చీర కట్టొద్దని, చెప్పాను కదా. ఇలా భయపెట్టాలా? ఇప్పుడు నా పిల్లని భయపెడతా, ఇప్పుడు నా పిల్లని భయపెడతా. ఒక్క నిమిషం ఆగు. ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వుతున్నావు? ఏంటి అరుపులు? నేను చేత్తో కొడుతున్నా. ఇందాక నేను కొట్టినప్పుడు ఏమన్నావు? అమ్మా అన్నాను. ఏ అమ్మా అన్న నోటితో అత్తమ్మా అనలేవేంటి? ఏదేంటి పెంచి నవమాసాలు మోసింది కదరా మీ అమ్మ. మీరు ఇలా కొడితే కనుక ఇంద్రజమ్మతో చెప్తా. చెప్పుకో, ఆవిడ కనుక నన్ను తిట్టింది అనుకో, నెక్స్ట్ స్కిట్ లో ఆవిడ గడ్డ పేసుకుంటా. మాకేంది ఇబ్బంది? కోత 500 డబ్బులు ఇవ్వాలి. 500? అవును. మొగుడిని నా దగ్గర కూడా 500 అడిగితాను. నీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళు, లేదంటే లేదు పో. అంతేనా? అంతే. రావే మన పుట్టింటికి వెళ్ళిపోతాం. రావే. ఏ మగాడైనా సరే ఇలాగే ఉంటే ఇంట్లో పిల్లలు మన మాట వింటారు. దారా చూసుకుందాం. కొన్ని రోజుల తర్వాత లంగా జాకెట్లు ఉన్నాయి, ఇట్టే పుట్టింటికి వెళ్ళిపోతానంటుందిరా. మా ఆవిడ లగేజ్ కూడా దాచారు. మా ఆవిడ కనపడట్లేదండి. ఒక నిమిషం. ఏమే అలా ఆవిడ? ఏమది మా ఆవిడ కూడా లేదురా. నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకా? కృష్ణబాబు గారు గారు మీకు దండ పెడతా, కావాలంటే నేను వచ్చేస్తాను, మా వాళ్ళని పంపించేయండి. ఒకసారి చూడు, ఒకసారి పగిలి పగిలి పగిలి
ఎక్కడికి వెళ్ళారే? నీళ్ళ కోసం నాగార్జున సాగర్ వెళ్ళానండి. హైదరాబాద్ నుండి నీళ్ళ కోసం బస్సులో నాగార్జున సాగర్ వరకు వెళ్తామంటే? అవునండి, నీళ్ళు కావాలంటే వెళ్ళొద్దాం. అరే నీళ్ళు కావాలి, నిన్ను ఎవడెళ్ళమన్నా పక్క వీధిలోకి వెళ్తే అయిపోద్ది కదా. అవునా, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. నాగార్జున సాగర్ దాకా వెళ్ళాలి. నేను చెప్పిన నీకు నాగార్జున సాగర్ పోయిందని. కష్టపడి నేను పక్క వీధిలోకి పోయి నీళ్లు తీసుకొచ్చి కష్టపడి మెట్లు ఎక్కుతా. నువ్వు ఇంట్లోకి రండి. అమ్మా మీకేమైనా కొడితే ఉండి ఇంట్లోకి వెళ్ళి కొట్టుకో అమ్మా. ఇక్కడ దొరుకుతావు, దొరక దృపే దొరుకుతున్నావు. పోండి, నేను అలా బస్ లో రాజస్థాన్ వెళ్ళొస్తాను. ఎందుకమ్మా, ఏమైనా పని ఉందా? తల స్నానం చేశాను కదా, జుట్టు ఆరబెట్టుకోవడానికి ఇక్కడ ఎండ లేదు కాబట్టి బస్ లో అలా రాజస్థాన్ వెళ్ళి జుట్టు ఆరబెట్టుకొని వస్తాను. నీకేమన్నా మైండ్ పోయిందంటే ఫ్యాన్ స్విచ్ చేస్తే అయిపోద్ది కదా. ఊరుకోండి, ఫ్యాన్ ఇస్తే కరెంట్ బిల్లు బొక్క. అదే బస్ లో అయితే సరదాగా వెళ్ళే. సాయంత్రం బస్ కి మళ్ళీ చుట్టారు. సాయంత్రం బస్ కి రావు, ఎలా అరిగిపోతాం నాకు తెలుసు. కానీ ఏమైందిరా మూతికి, అలా ముందుకు వచ్చింది? మా ఆవిడ జుట్టు ఆరబెట్టుకుంటానంటే ఇసురుతున్నాడు. పిలిచి కడిగేయండి మీ ఆవిడ లంగాలు ఆరబెట్టడం. ఏంటి అది? నాకు ధైర్యం వచ్చింది. ఇంకొకసారి రాజస్థాన్ గీజిస్తాను అంటే ముఖం మగిలిపోతు పో. వెళ్ళిపోమంటారా? ఏదో ఉజ్జు జోగ్గాను నేను. ప్లీజ్ అన్నం ఎవరు ఉండుతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? కాదు రా, వాళ్ళు ఎలాగో బతిమలుకుని తెచ్చుకుందాం. వాళ్ళు ఏ బస్సు ఎక్కారు ఏంటో, బస్సు వస్తా బస్సు ఎక్కి బతిమలుకుందాం. పద 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 రా, బస్సు ఎక్కుదాం. ఏమే రావే, మన ఇంటికి వెళ్ళిపోదాం. నో, నెవర్, ఐ కాంట్ కమ్ బ్యాక్. ఏంద్రా బస్సు ఎక్కగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతుందో? ఏమే మన ఇంటికి వెళ్దా. ఏంద్రా బాడుకో, ఏంది నీది? నిజంగా మీ ఆవిడ తెలుగు బాగా మాట్లాడుతుందా? కాదే రావే, నీకు దండం పెడతా. అలాంటిదని కాదు, నేను మాత్రం అలాంటి ఏంటి, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది. మా ఇంత పుట్టించుకుంటే మాత్రం నా మీద పడతావా? అలాంటిదని కాదు. వస్తావా రావా? ఆమెపేటలో రూమ్ తీసుకొని ఒక్కదాన్నే ఉంటున్నా. అలాంటిదని కాదు. ఏందయ్యా బస్సులో మీద లొల్లి? ఓహో కమల్ హాసన్, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మహబూబ్ నగర్ వెళ్తున్నా. మహబూబ్ నగర్? కవర్ తీసుకుని మహబూబ్ నగర్ ఉంటాయో ఇందులో నాకు తెలిసి. చెత్తే ఉందయ్యా, చెత్త వరయనికి మహబూబ్ నగర్ పోతున్నా. చెత్త పడేయడానికి మహబూబ్ నగర్ వెళ్తున్నా. నీ మొగుడు కష్టపడి సంపాదిస్తుంటే ఆ డబ్బులు వృధాగా పెట్టాయి. సిగ్గులేదు ఎవడా బాడుకో, నువ్వు మాట్లాడినీకే, నువ్వు నన్ను ఎవరు ఎత్తుకొని తిరుగుతున్నారా? దొంగ బాడుకో. దిగ బస్సు దిగా. ఈ బస్సు కాబట్టి బస్సు ఎక్కుతా. అబ్బా బస్సు ఎంత సునాయాసంగా దిగిందిరా. నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అలాంటి దాన్ని కాదు కాదు కాదు. చిన్న పాప? చిన్న పాప కాదండి, 20 ఏళ్ళు ఉంటది. 20 ఏళ్ళా? ఇది ఏదో మడక పడుకుంటా ఎలా ఉంది? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కమ్మం అంకుల్. వాయిస్ ఎంత ఎలా ఉంది? అదే కదా, ఒక్కసారి రావా. ఊరే ఈడు మగాడు రా. ఒక మగాడిని ఆడదాన్ని చేస్తావే. ఇగ్గు నువ్వు పో బస్సు వెళ్ళా. ఈడు కూడా ఆడదు కాదురా. వాళ్ళు ఏమో కానీ నేను మాత్రం అలాంటిదాన్ని కాదు. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు? సత్యంపేట వెనకాల. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మన ఇంటికి వెళ్దాం రావే, నీ చేతులు పట్టుకుంటావు. రండి. సరే పదో. మన మొగుళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా మనం ఏదో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆ ఎదవలకి తెలియదు వాళ్ళ ప్యాంటుల్లో డబ్బులు మనం తీసుకొని పోతున్నామని. ఎదవలకి తెలిసింది ఏంటి? మిమిక్రీ చేస్తున్నా. వెనక్కి తిరుగు, మైమ్ కామెడీ కనిపిస్తుంది. నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఇంద్రజా అమ్మని అడిగి తెలుసుకుంటాను. రాజు, నవ్వి 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 బుగ్గలని నొప్పొచ్చేసే అంత బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్ సార్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ నిర్మాణాలు లేకుండా చెప్తున్నాను, బాగుంది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్.
వీడో రకం ఆడో రకం. వీళ్ళిద్దరూ కలిసి స్కిప్ చేస్తే ఆ కామెడీ ఇంకో రకం. మరి చూసేద్దామా అరాచకం. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. హలో, ఏమనుకుంటున్నావు మా గురించి? బండ్లా కూడా బల్లు, అదే కాజా కూడా టిల్లు. మా ఇద్దరికి కామన్ సెన్స్ నిల్లు. వేద్దామా ఫుల్లు? అవుదామా చిల్లు. హలో చెప్పు. నీకు గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా, నిన్ను బేగం చేసి దాని మీద కూర్చోబెడతా, లండన్ కు ఫోన్ చేసి వదిన లైన్ లో పెడతా. అరే ఎట్లా వసూలు చేస్తున్నావురా మామూలు? అరే మామూలుగా లేదానా? ఎంత వచ్చినాయి? 800. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి వస్తాయి కాదురా? మరి మనం అడిగింది కూడా కదే కానా. సార్ కృష్ణ భగవాన్ గారు కొత్త కారు ఉన్నారట, ఏం లేదా మాకు? ఉందండి. ఏముంది సార్? దాని కింద పెడతాను నిమ్మకాయ. కాదు మొన్న ఉన్న చంపినవట ఏంది? వాణ్ణి గిట్లా పండ పెట్టి గిట్లా కాలెత్తిన గంతే వాడే ఇట్లా రక్తం కక్కొని చచ్చిపోయాడు అన్న. ఎక్కడుంటాడేగిరి ఏం చేస్తాడే? దాదాగిరి. అసలు నువ్వెట్లా దాదా అయినా? శంషాగిరి. శంషా కానివా? సరే మన ఏరియాలో ఎవర్రా ముగ్గురు పోర్లు వచ్చిరట, అసలు పైసలు కట్టట్లేదట కదా. వంకాయలు దొండకాయలు బెండకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి. అవును నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇది ఇంగ్ల రంగమ్మ ఇక్కడ. రంగమ్మ రింగులండి, రింగులండి, రింగులా రింగులు అయ్యండి, గెలుచుకోండి. అక్క అసలు నువ్వు బయట సాఫ్ట్వేరేనా? అంటే అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది, డౌట్ వస్తుంది. అవును గానీ మన చెక్ పోస్ట్ ఇందామని ఇక్కడ ఇంకా రాలేదు. అక్క రెబ్బల్లో రబ్బల బ్యాండ్ లో క్లిప్పులో బ్యాండ్ లో సైడ్ 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 పెట్టుకుని పిల్లు పినేసలా. మేడం గారు ఎట్లా ఉండేదాన్ని ఎట్లా తయారు చేశారో చూసారా? రెండో స్కిట్ కి ఏమో కాళ్ళు పట్టించారు, మూడో స్కిట్ కి ఏమో ఇలా తయారు చేశారు, నాలుగో స్కిట్ కి నా బతుకు ఏమైపోద్ది? తీసుకోండి మేడం గారు, క్లిప్పులు బ్యాండ్ అన్ని రకాలు ఉన్నాయి. నాకు ఇది కావాలి. ఇది కావాలా మేడం గారు? తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి. మీకు డబ్బులు కావాలా మార్కులు కావాలా? మార్కులే కావాలి మేడం. అయితే మీరు పక్కకి వెళ్ళిపోండి. కృష్ణ భగవాన్ సార్. అయినా పెట్టుకుని ఏమి లేవమ్మ సార్. ఓకే సార్. ఏటే ఎలా వ్యాపారాలు తొందరగా వచ్చినట్టున్నారుగా. వ్యాపారం ఎట్లేదే నువ్వే? నేనా? ఒకడు వచ్చి గుత్తంకాయలు అడిగాడు, అందుకే గుత్తుకి వెళ్ళాను నేను. పచ్చిమిరగాయలు అడిగితే గుంటూరు వెళ్తా పెట్టా నువ్వు? వెళ్తాను, వెళ్తాను. మనకు లాంటి ముద్దు గుమ్మల చేత ఇలాంటి గెటప్ లేసిన ఆ ముష్టి మొహాలు ఎక్కడ ఏడ్చారా? ఇంతకనే ఇక్కడే ఎక్కడ ఉంటారు? వస్తారు, రాగండి. అదే వచ్చారు ముష్టి ముఖాలు. హాయ్ ముష్టి ముఖం. వీళ్ళేనారా మామూలు ఇయ్యండి. అరే వీళ్ళేనా? ఇగో వీళ్ళ దగ్గర పోయి దమ్కి ఇచ్చినాం అనుకో 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారు. కానీ వీళ్ళు ఎంత సంపాదిస్తారో తెలుసుకుని అడుక్కున్నాం అనుకో మస్తు పైసలు వస్తాయి. అవునా? ఈమె దగ్గరికి పోదాం. అమ్మా అమ్మా అమ్మడానికే పెట్టాను, వచ్చి కొనుక్కోండి. కూరగాయలు ఎట్లిస్తున్నావు అమ్మా? ఇలా తీసి ఇలా ఇసి మీ సొంత. అదేంద్రా తెలిసన్నది తెలియకన్నదిరా? మనకు అట్లనే ఇస్తారు. మరి ఏంది టమాటాలు ఏంది పురుగులు తింటానాయి? అయితే చాలా టేస్ట్ గా ఉన్నాయి కదా, అందుకే పురుగులు తింటున్నాయి. మీరు కూడా తినండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఏ పురుగులా? కాదు టమాటాలు. అన్న నాన్ వెజ్. అయితే పురుగులు తిను. ఏ కూరగాయలు కింద పడ్డాయి, చుట్టు కింద పడ్డాయి, కింద పడ్డాయి. రే ఫస్ట్ పైసలు ఉన్నాయి రా. అవునా? అరే ఎట్లా ఈమెంటుందో చూద్దాం పదా. రింగులు రింగులు రింగులు. పెద్ద రింగు లేదా? పెద్ద రింగ్ వేస్తే దొంగ సెట్స్ నన్ను వేసి నన్ను లాక్కెళ్తున్నారు. ఎందుకు ఈ బిజినెస్ పెట్టినావు? నేను ఒక ల్యాండ్ కొన్నా, అది దాని పక్కనే రింగ్ రోడ్ పడ్డది, అది 1 కోటి రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు మనకి రింగులు బాగా కలిసొచ్చు అని రింగుల బిజినెస్ పెట్టేసుకున్నా. ఇప్పుడు కోటీశ్వరరాలు రా. అవునా? సంగతి చూద్దాం పద. అవును చూడాలి అసలు. అరే గివా నాశనం అయిపోతారా మీ ఇద్దరునే? మీరు జీవితంలో బాగుపడరా? ఇగో నేను ఎందుకు వేసిన అంటే దానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఉంటది. ఏముంది బొంగు ఉంది బొంగు ఉంది.
కాదు. ఏం కావాలి? ఇటు పెట్టావేంది? సైడ్ ఎట్టుకుని పిల్లలు ఎప్పుడు సైడే పెడతారు. ఆ మాత్రం తెలదా నీకు? ఏటి ఉడకలేని సగం తేగలాగా ఉన్నాడు. ఇటు కొని బేగం అంటారా, ఎగ్గొట్టి బేగం అంటారా? హలో ట్రాఫిక్ సిఏ గారు, ఇక్కడ బేరం అయిపోయింది, సిగ్నల్ వదిలేసండి. సిఏ నీ కంట్రోల్ లో ఉంటాడా? మా ఆయన గారు ఫోన్ చేస్తున్నారు. రాగా ఏటి ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చారా? బావా ఏడు బావా, ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చారా? నువ్వేం బాధపడకు బావా, బ్లాక్ మనీ మొత్తం నా దగ్గరే ఉంది, నువ్వు కంగారు పడమాక. ఫుడ్ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదేంటి? ఏంది మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటారా? మీకులా మేమేమైనా టోకులు తీసుకుని తింటాను అనుకుంటున్నారా ఏంటి? నువ్వు ఇలా దగ్గరకు రా, నీ మొగబెట్టి ఇలాగుంది సిరాకి. ఏం చేస్తున్నావు? మేము కార్లు కట్ట దుమ్ము పట్టిందంటే నీట్ గా చేస్తాం, నీ ముఖం అంతా దుమ్ము పట్టేసే ఉంది. ఏంట్రా ఇది పగబట్టింది? అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది, నాకేం తెలుసు. వీళ్ళందరూ మామూలు కాదురా, వీళ్ళు పైసలు ఉన్నాయి, వీళ్ళందరూ సెటిల్ అయితే పండుకున్నా నిద్రపోయిన అనుకో, వీళ్ళు ఇళ్ళకి పోయి మొత్తం దోసేసుకుందాం. అబ్బా మంచి ఐడియానా, వదిలేం దోసేసుకోవనా? పడుకున్నారంటే చాలా అలసిపోయాను, ఇవాళ వ్యాపారం బేరం బాగా ఉంది. కృష్ణ భగవాన్ సార్ ఉంది సార్. ఎలా తెలుసు? అందరికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకు మాత్రం పెళ్లి కావట్లేదు. ఎక్కడున్నాడో అందగాడు దేవుడా. పెళ్లి కావట్లేదు అంటే నేను అప్పుడు బావా ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు అండి. అదంతా అబద్ధం అన్న నాటకం. అదంతా కాదని తెరువురా చెప్పానా గట్లా? అది కాదు, లాకర్ ఉంటే లాకర్ చెప్పు. లాకర్ కి కీస్ లేవు కాదురా? అరే కీసు కావా, బ్యాగులు ఉన్నాయి అనుకుంటానా? ఎవర్రా నువ్వు దొంగ? సచ్చినవాడా? ఇంకా నాకు పెళ్లి పెడకులు కాలేదు. ఇట్లాంటి మొబైల్ మా ఇంటికి వస్తే నాకు పెళ్లి అవుతా, సంబంధాలు చూస్తారా? ఏమైందక్క? ఏమైందంట బిడ్డ? దొంగ సచ్చిన వాళ్ళు వచ్చారే మన ఇంట్లో పెళ్లిళ్ళు అవుతాయా మనకి? ఏంటో మనకి పెళ్లి కాలేదా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను న్యాయం చేస్తాగు. ఏం న్యాయం చేస్తావు? ఏం చేస్తావు? నిన్నేం చేయను తల్లి, నిన్నేం చేయను తల్లి. పోలీస్ స్టేషన్ కి ఏం వెళ్ళకు, ఆయన న్యాయం చేస్తాడు, ఆయన పెళ్లి చేసుకో. పెళ్లి అంటే అనా కోట్లు నేను వాళ్ళ దగ్గర ఉంది కదా. ఇగో ఇట్రా సిగ్గుపడకమ్మా. సరే రింగి. కృష్ణ భగవాన్ సార్ మీకు ఇంకా లేదు సార్, తెలుసుకున్నా ఫోన్లే. సరే ఆ లాకర్ కి ఇస్తే. ఏ లాకర్ కి? అది కోట్లు ఉన్నాయి కదా. ఎక్కడున్నా? నాకు పెళ్లి అవుతలేదని చెప్పేసి. ఎట్లా నాకు పెళ్లి అవుతాను కానీ వీళ్ళకి అవదు, నన్ను ఎవరు చేసుకుంటాడో అందుకని చెప్పేసి ప్లాన్ చేసి ముగ్గురు కలిపి నిన్ను బొట్లా దింపేసామన్నమాట. ఏంటి ఇదంతా ప్లానా? సరే నాడని బావని తీసుకున్నాడు. You guys are becoming one of the strongest team in Jabardast. Rajmundry Sridevi aithe matram addara kodutunnaru. And of course Hyderabad Sridevi aina gani Varshini aina gani chaala baaga perform chesaru. సార్ కార్తీక్ ప్రవీణ్ సార్ చాలా బాగా చేశారు. శ్రీదేవి బాగుంది. టైమింగ్ 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 వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. అవ్వని తీయని దెబ్బా ఈ కాన్సెప్ట్ తో మనందరిని నవ్విస్తామంటున్నారు కడుపుబ్బా. ఈ స్కిట్ చూసి మీరందరూ అంటారు బాగుందబ్బా. మరి ఇంకెందుకు లేట్? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీలో విత్ ఆగుమతి రమేష్ టీమ్. ముద్దులాట ఇతలాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఆగండి, ట్రెండింగ్ లో ఒక రీల్ ఉంది, చేసుకొని వస్తా ఇప్పుడే. మా ఆవిడ రీల్స్ పిచ్చిదండి. ఎమ్మకట్ మాడ ఏంటి అరుపులు? ఇలా అరుస్తున్నా కాబట్టే ఇంకా తలెత్తుకొని తిరుగుతున్నావు బయట. అయినా మా మగాళ్ళ గొప్పతనం గురించి వీళ్ళు తెలియదండి. ఎంత భరిస్తున్నాం సార్ మనం వీళ్ళని. ఏం గొప్పతనం అండి? మొగాళ్ళ కాళ్ళకి పెద్ద తేడేంటి చెప్పండి. మేము మిమ్మల్ని కొట్టామనుకో ఊళ్ళో అందరికి చెప్తారు, అదే మీరు మమ్మల్ని కొట్టామనుకో మా నీడకు కూడా చెప్పాం.
ఇంతకీ మన విషయం జడ్జెస్ చెప్తామా? జడ్జెస్ చెప్తావా? పోనీ మన యాంకర్ చెప్తామా? పెద్దగా పిల్లలకు చెప్తావా? అలాంటి విషయాలు తర్వాత చెప్తానులేండి. ఒక చిన్న సీక్రెట్, లోపలికి వెళ్ళు. అన్ని ఇంత చెప్పకుండా ఆపేస్తుంది నన్ను. అమ్మగారు పాలయ్, అమ్మగారు పాలమ్మగారు. ఇంత లేట్ ఇదేంటి అమ్మగారు? బొద్దంటావేంటి? ఈ విషయం ఇక్కడ అందరికి తెలుసు, రా లోపలికి వెళ్దాం. ఏం చేస్తున్నావు తెలుసున్నా నీకు? అనా నీకు అసలు ఈ మధ్యన బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది, లోపలికి వెళ్ళు. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదనుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. ఇంత మంచి భార్యనిచ్చిండు, ఇంత మంచి కొడుకునిచ్చిండు. అమ్మా నాకే పాపం తెలియదండి, ఈయన ఎప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు, నన్ను క్షమించండి. నాడు ఎవడో కూడా నాకు తెలియదండి. మీకు మా ఫ్యామిలీ విషయం కూడా చెప్పలేదు అన్నాను కదా, చూడండి. ఇలా కొడితే కానీ మాకు గతం గుర్తురాదండి. ఇదండి, ఇలా కొడితే తప్ప మాకు గతం గుర్తుకు రాదన్నమాట. ఏంట్రా నిన్న నువ్వు ఒక అమ్మాయి వస్తే షట్టర్ వేసావంటే షాప్ ది ఎందుకు? చలికాలం షట్టర్ వేసుకోమన్నా. వీడికి పెళ్లి చేద్దామండి తొందరగా. ఎస్, మా ఫ్రెండ్ ఒక అతను ఇప్పుడే పెళ్లి చూపులకు అడిగాను, వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్దాం. సరేనా? సరే అక్క. చక్కెర ఉంటాయి చెల్లి, బాగున్నావా? తీసుకొస్తా. అవును పెళ్లి చూపులు అని ఎవరికి? ఎవరికంటవేంటి, ఇంత పెద్ద ఎదిగిన కొడుకున్నాగా నా మొగడికి పెళ్లి చూపులు. ఒసే నీకేమైనా మర్చిపోయిందా? నీ మొగుడు పెళ్లి చూపులు ఏంటి? నీ మొగుడికి పెళ్లి చూపులు అయిందా? అయింది. నా మొగుడు పెళ్లి చూపులకు వచ్చినాడు కాబట్టి నా పెళ్లి అయింది. నీ మొగుడికే పెళ్లి చూపులు కాంది, నా మొగుడికి పెళ్లి చూపులు అవ్వద్దా? బుద్ధి ఉందా నీకు? అడుగు. మా ఇంట్లో ఏం జరుగుతుంది మీకు తెలియదు కదా. పెళ్లి చూపులు ఫస్ట్ మా నాన్నకి, మా నాన్నతో మా అమ్మకి, మా అందరు నాకు. మీ అబ్బాయికి మీ అమ్మకి పెళ్లి చూపులు ఏంటిరా? మా కొడుకుని కొడతావు బుద్ధి నానా, అమ్మను కొడుతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒసే నేను చూసుకుంటా. ఏంటి నా పెళ్ళి, నా పెళ్ళని కొడుతున్నావు? ఏమైంది నానా? ఇదిగో మా అబ్బాయికి పెళ్లి చూపులు, రేపు మీరు తప్పకుండా రావాలి. నాకు పెళ్లి చూపులే, దీనికి పెళ్లి చూపులే, ఈడికి పెళ్లి చూపులే, నీకు పెళ్లి చూపులే, నాకు పెళ్లి. నా పెళ్ళి అంటావు పోయేస్తాక. 5 నిమిషాలు స్కిట్ లో వచ్చిన అదే పిచ్చిది అయిపోయిందంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. మీ ముగ్గురు ఒకేసారి మర్చిపోతే? సారీ, ఏమనుకోద్దు, నేను నిజంగానే మర్చిపోయి వీళ్ళింట్లో ఉన్నాను. ఇదిగో మీకు నాకు సంబంధం లేదు, మా ఆవిడ చూసింది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏయ్ బుద్ధి ఉందా? లేదు. నాలాంటి వాడు భర్తగా రావాలనుకోవడం తప్పు, ఇలాంటి వాడు కొడుకుగా రావాలనుకోవడం ఇంకా తప్పు. నాలాంటి వాడు దొరకాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉండాలి. అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు ఆశపడతారు. కానీ మనం పెళ్లి చూపులకు వెళ్ళాం, పెళ్లి చూపులకు. మెడలో ఉన్న బంగారం దేండి, ఏంటి బంగారం దే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దీన్ని చంపేస్తా. డాక్టర్ గారు, మా ఆవిడని ఎలాగైనా సరే కాపాడండి. మీరు కోసినా పర్లేదు, కిడ్నీ ఆపరేషన్ చేసి దానికి బాగా కుట్లయ్యండి ప్లీజ్ డాక్టర్ గారు. ఎవర్రా డాక్టర్? గుర్తుందా లేదా నీకు ఎలా ట్రైనింగ్? కత్తి పెట్టి బెదిరిస్తే డే మేము దొంగలము, డబ్బులు ఇవ్వకపోతే కస్ కస్ సపక్ సపక్. మీరంతా నీ క్యాటరింగ్ కర రాలేదు. డైరెక్టర్ ఇలాంటి అనుభవం లేని వాళ్ళని తీసుకోవచ్చు సార్ దొంగలుగా. పెళ్లి చూపుల కానీ వెళ్ళకుంటే ఇక్కడ ఏంటి కోతికంతులు? పెళ్లి చూపులు, పెళ్లి చూపులకు వెళ్ళాలన్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. స్వీట్లు రెడీ చేసావా? చేశానండి. ఇదిగో చాలా బాగా మేనేజ్ చేయండి. ఇంతకీ మనకు ఉన్నటువంటి వీక్నెస్ ఎవరికి తెలియకూడదు, ఓకేనా? నమస్కారం బావ గారు. మేమే పెళ్లి వాళ్ళం. పెళ్లి కొడుకు వీడే. అదే ఈయన మా ఆయన, నా కొడుకే పెళ్లి కొడుకు. ఇంతకీ అమ్మాయి పెళ్లి కూతురు. పెళ్లి కూతురు బాగున్నావమ్మా? పెళ్లి కూతురు నా బిడ్డ. పెళ్లి కూతురు ఎంత బాగుంది చూడముచ్చటైనా జంట. చూడ ముచ్చటైన జంట. జీడు చూడు అంటున్నా. ఒక్కరి సాగండి. అమ్మాయి పెళ్లి కొడుకు నచ్చాడా? కట్న కానుకలు ఏం మాట్లాడుకోకుండా మీ ఫ్యామిలీలో కలిపేసుకుంటారా? కట్న కానుకలు అంటాడంటే మీరుండండి, నేను మాట్లాడతా. మేనేజ్ ఇడబడినా నా కట్టం అడుగుతుండు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను పెళ్లి చేసుకోను. మమ్మీ చదువుకుంటా మమ్మీ. అంటే మా ఆవిడ అప్పుడప్పుడు ఏకపాత్రాభినయం అలా చేస్తది. ఇదిగో అదంతా కాదు. నీకు నచ్చిందా? నచ్చింది. నీకు నచ్చాడా? నచ్చాడు. ఈ సంబంధం ఎక్కడ సెట్ అవుతా అనుకున్నాండి? పంతులు కదండి, నా దక్షిణం నాకు వచ్చేసినట్టే. పెళ్లి చేస్తాను.
ఇప్పుడు మీ అమ్మాయిని మాకు ఇస్తున్నారా లేదా? ఇదంతా కాదు నాన్న, వీళ్ళు మన చెల్లెల్ని చేసుకోవడానికి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తున్నారు. అర్థమైంది చెల్లెమ్మారు. అమ్మ సంబంధం ఓకేనా చెప్పు. వచ్చాడు నానా, కృష్ణ భగవాన్ కి నాకు పెళ్లి, నీకు పెళ్లి, నాకు పెళ్లి. కొంచెం అయితే పిచ్చిదాన్ని మన బంగారు కొండకి ఇచ్చి చేసే అన్నమాట. సర్లే, ఇంకో మంచి సంబంధం ఉందంటే చూద్దాం పదండి. రండి కృష్ణ భగవాన్ గారు. బాగుంది వెంకీ, రమేష్ చాలా బాగా చేశారు. ఈ స్కిట్ లో ఎవరికి స్క్రిప్ట్ అక్కర్లేదు, ఎందుకంటే మర్చిపోయాడు అందరూ కలిసిపోద్దు. బాగా చేశారు, బాగుంది, మంచి థాట్, మంచి కన్ఫ్యూజన్. ఆల్ ది బెస్ట్. జనరల్ గా పిచ్చెక్కించారు అంటారు కదా, నిజంగానే పిచ్చి పీక్స్ లో అనిపించింది. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మంచిగా మీరు ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వచ్చారన్నది కనబడుతుంది ఆ సిన్సియారిటీకి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గైస్, సూపర్. ఎక్కడైనా సరదాగా ఉంటుంది ఫేర్వెల్, మన సద్దాము రాజు చేస్తే వేరే లెవెల్, అందులో కామెడీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. సో లెట్స్ వెల్కమ్ అవర్ సూపర్ సద్దాము యాదవ్ రాజు టీమ్. ఏమైందే రిబ్బన్ లేదు? నిన్న రమేష్ నా రిబ్బన్ కట్ చేసిండు. ఏంది రమేష్ నీ రిబ్బన్ కట్ చేసిండా? మన ఫేవరెట్ పార్టీ కదా. అవునే, మంచి మంచి పూరలు వస్తారు కదా. అవునే, మా కన్నగాడు కూడా వస్తాడే ఈ రోజు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా. వచ్చింది నా కోసమే, మీకెందుకు టెన్షన్? నీ ఫ్రెండ్స్ ని దూరం ఉండమని. అక్కడ ఉండండి. నేను ఇతను మాట్లాడా. ఎందుకబ్బా? నిన్న ఫోన్ చేస్తాను, నైట్ ఎందుకు ఫోన్ చేయలే? నేను ఫోన్ చేద్దాం అనుకున్నా గానీ మా నాన్న పా మాట ఆడిండు. ఇంకా ఫోన్ లెత్తదు, బుస్ బుస్ అనుకుంటా కపదించుకుంటా పోతుంది. గా పాము. ఏం లేదు బాచి. క్లాదే, క్లాస్ కి టైం అవుతుంది. అటు ఉండొచ్చు కానీ ఒక్క నిమిషం ఆగు. ఏ కలుద్దాం సాయంత్రం కాలువ దగ్గర. సరే. చూడు కాలేజీ పాప చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతా తిడతది. నిజంగారా, మన క్లాస్ లో ఒక్కతైనా అందంగా ఉంటే బాగుంటుండేరా జీవితం. మీతో మాకెందుకు ఇలా ఫేర్వెల్ ఫేర్వెల్ చూపిస్తాం మేమంటే? అదే మేము చూద్దాం నడు పోరి. ఫేర్వెల్ పార్టీ ఇలా మొత్తం తాగుడు ఎగుడు దుంపుడు తాడు. అరే ఫేర్వెల్ పార్టీ కూడా లేట్ అవుతారా? నాకు అర్థం కాదు, ఒక్కరు రాలి ఇంతవరకు. వెయిట్, అబ్బాయి లేరి వస్తున్నారు సార్. ఎందుకు లేట్ గా వచ్చారు సార్? అది గర్ల్స్ ప్రాబ్లం సార్. ఓకే గో. సేమ్ ప్రాబ్లం సార్? పర్సనల్ ప్రాబ్లం సార్. సేమ్ పర్సనల్ ప్రాబ్లం సేమ్. నువ్వు ఎందుకు లేట్ గా వచ్చినావరా? బాయ్స్ బాయ్స్ ప్రాబ్లం సార్. నువ్వు ఎందుకు లేట్ గా వచ్చినావరా? పర్సనల్ ప్రాబ్లం సార్. మూలగుండు నువ్వురా. ఆయనకి ప్రాబ్లం అని అయిపోయింది సార్. ఎందుకు కొడుతుంది సార్? అబ్బా సార్, ఎందుకు కొడుతుంది సార్? ఎందుకు లేట్ గా వచ్చినావు? పర్సనల్ ప్రాబ్లం సార్. నీకేంద్రా పర్సనల్? వాళ్ళకి ఎందుకు కొట్టే సార్ పర్సనల్? మాకుండే అబ్బా కూర్చోపండి. సో మనకి ఎగ్జామ్ కి ఎక్కువ టైం లేదు. ఎగ్జామ్ కి ఎక్కువ టైం లేదండి సార్, నాకు అర్థం కాదు. 3 గంటలు ఉంటుంది అన్నారు కదా. దేవుడా
రహిత పబ్లిక్ ఎగ్జామ్ తెలుసు కదా. స్మాల్ డౌట్ సార్, పబ్లిక్ ఎగ్జామ్ అంటే పబ్లిక్ లో కూర్చొని రాయనా సార్? రైల్వే స్టేషన్ లో కూర్చొని రాయాలి. పరిశి సార్, నీకు జత పర్సని తెలుసుగా, చేసి చూపిస్తా సార్. సార్ ఇది ఒక జత సార్, ఇది ఒక జత సార్, ఇట్లా వరుసుకుంటా పోవాలి సార్ జత పర్సుడు. సూపర్, థ్యాంక్ యూ సార్. లెట్స్ టైమ్ టు పార్టీ. అరే డాన్స్ ఎంతమంది, సాంగ్స్ ఎంతమంది, పాటలు పాడేది ఎంతమంది? విఆర్ సాంగ్ సార్ అండ్ డాన్స్ సార్. విఆర్ గోయింగ్ టు అండ్ యాంకరింగ్. స్టార్ట్ చేసేయండి. So, respected sirs and madams, here welcome to our festival program. Respected teachers, my dear friends and the students, today we are celebrating our farewell day, farewell day. Special thanks to sir, principal and our chief guest Ramesh. Over, thank you. So now we are going to sing a song. Allari allari chupulato allari modalai allari chupulo na champi champi gutti gaade. Next andi sir, dance sir. Yes boys, riparu padan padan. Ah okay, konjam babu ada bathroom lo clear cheyale, adi only teachers ki maatrame chudinchu lekandi. Ready song? Okay, okay. Sir, thank you so much, sir. అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది. వాళ్ళంతా సేపు చేసిన సార్, మేము చేసాం సార్. వద్దు ఆడం ఆడం దేవుడా. సో నెక్స్ట్ పార్టిసిపేట్ గర్ల్స్. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు ఈ బాబు చాలా బాగా చేశారు. ఏ క్లాస్ అమ్మా? ఆటో డ్రైవర్ సారీ. నెక్స్ట్ పార్టిసిపేటెడ్ బాయ్స్. డాన్స్ మీరు డాన్స్ సారీ సారీ సార్ ఏం చేయాలి సార్? ఓకే అప్పో సార్, నేను ఇక్కడ కూర్చుంటా. ఓకే సార్. తికమక పెట్టే అమాయకత్వం, చెక చెకలాడే వేగం, అలాగ ఉంటా ఇలాగ ఉంటా. ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. ఏం చేస్తున్నారా సార్? అది స్టెప్ సార్. అది సార్ దాన్ని కరెక్ట్ ఎన్నికి రాలేదు సార్. నేనే సార్. ఇగో నౌ సోలో పార్టిసిపెంట్ బై సుజాత. డాన్స్ కొరియోగ్రాఫర్ ఆయన. ఎవరా నువ్వు? ఎవరా నువ్వు ఖాళీలోకి వచ్చి? ఎవరా నువ్వు? అనిత లవర్. అనిత ఎవరు? ఎవరు ఎవడు? ఆటో డ్రైవర్ సార్. మల్లేష్ అని పేరు. ఇక్కడ మల్కాజీర్లో తిరుగుతుంటాడు. పడు అజయ్ పడు. నెక్స్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ టుగెదర్ డాన్స్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. We miss all the fun, we miss all the joy, we miss you. ఇది ఏదో ఒక నాకు నవ్వుతుంది. స్కూల్ అంటే ఏంటి? పాఠశాల. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద లాయర్లు, జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు స్కూల్ దాటి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ప్రయోజకులు అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు కాదా, రేపు పొద్దున చెప్పుకుంటారు మా స్టూడెంట్స్, మా స్కూల్లో మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ ఇలా ఉన్నారని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటాం అమ్మాయిలకి ఈ రోజు. అసలు రజిత అందరేరి? సుజాత ఆటో డ్రైవర్ అంత లేచిపోయింది సార్. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. సార్ స్పీచ్ అంటే వాల్యూ లేదురా. సరే ఫెయిల్ అయ్యారు కదా, అప్పుడు చెప్తాం మీ సంగతి. పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చారు. అసలు నిజంగా ఒక ఫేర్వెల్ ఎలా జరుగుతుంది, అందులోని చిన్న చిన్న గమ్మత్తులు అన్ని కూడబెట్టి చాలా బ్యూటిఫుల్ గా ప్రెసెంట్ చేశారు సదా. ఓవరాల్ సూపర్బ్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్.
కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు నిజంగానే ఫ్లాష్ బ్యాక్ లేవో గుర్తు తెచ్చారు. క్లాస్ లో ఏమి చేయకపోయినా కానీ క్లాస్ అంతా నిలబడి ఉండేవాడి. అడుగుతారు కదా వాట్ ఈజ్ మెంట్ బై ఎకనామిక్స్, ఏదో లార్జ్ లా ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. నెక్స్ట్ నెక్స్ట్ అంటే నేను లేచి నెక్స్ట్ అనివ్వండి. నువ్వు అక్కడ నిలబడి అందరు కూర్చోండి అనివారు. బాగుందండి సద్దాం రాజు, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. Team leaders, are you ready for scores? Please come. Firstly, we'll go with Kevu Karthik and Patas Praveen Team Indraja Ma'am. Twenky Monkey and Thagbut Ramesh Team Indraja Ma'am. Rocket Raghava and Team Indraja Ma'am. Next, Super Saddam and Yadam Raju Team Indraja Ma'am. Finally, non-stop Nukaraju and Team Indraja Ma'am. Complete ga aidugurdi superb skits unna episode idu. Ee varam aithe 5 skitlu winners. Teams andariki hearty congratulations. Andariki 10 out of 10 vachese kabatti ide joshto pose please. Ye edu kokka dayani rotiki yevali ghatu ghatu bebakoru kallu nindi kammane. Alright, this is the week episode. Next week, Mali Kaludam, Manchurla, and see you. Bye-bye. Lots of love from Jabbardas. ETV Winapp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.